हाई अंडी अंदर की नमस्ते वेलकम बैक टू एनआरके चैनल सो ई रोज मन चेसुकुने रेसीपी गोधुम पिंडी हलवा अंडी अदेनंडी बंदर हलवा सो दानिकि कावाल्सिन पदार्थालु चूद्दामु ओक कप्पु गोधुम पिंडी रेंडु कप्पुल बेल्लम ए कप्पुतो अयिते गोधुम पिंडी तीसुकुनामो अदे कप्पुतो रेंडु कप्पुल बेल्लम तीसुकोंडि नेय्यि अर कप्पु मुक्का कप्पु अला पडुतुंदि तर्वात इलाची इला क्रश् चेसि पेट्टुकुन्नानु తర్వాత దీంట్లో జీడిపప్పు కొన్ని బాదంపప్పు కొన్ని కొన్ని వాటర్ మిలన్ సీడ్స్ ఇప్పుడు మనం తయారు చేసుకునే విధానం చూద్దామండి గోధుమ పిండి హల్వా ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక కప్పు గోధుమ పిండి వేసుకోండి దాంట్లో ఒక కప్పు నీళ్ళు వేసి కలుపుకోండి ఇలా నీళ్ళు వేసుకొని బాగా ఉండలు లేకుండా ఇలా ఉండలు లేకుండా కలుపుకోండి సో ఇంకొక కప్పు కూడా వేసుకోండి ఇలా రెండు కప్పులు నీళ్ళు వేసుకొని బాగా ఉండలు లేకుండా బాగా కలుపుకోండి ఇలా ఉండలు అనేది ఉండకుండా కలుపుకోండి చూడండి ఇలా కలుపుకోండి ఇలా పడాలి జారుడుగా కలుపుకున్న తర్వాత దీని కొంచెం సేపు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి కొంచెం పక్కన చూడండి కరిగిపోతుంది బెల్లం దీనికి కొంచెం ముదురు పాకం అనేది రావాలి చూడండి ఇలా బబుల్స్ బబుల్స్ వస్తాయి మనకి పాకం దగ్గర పడేటప్పటికి సో ఇప్పుడు పాకం వచ్చేసిందండి చూడండి దీని ఇప్పుడు అలా అనగానే ముద్దలాగా వచ్చేస్తుంది ఇలా చూడండి ముదురు పాకం అనేది వచ్చేసింది సో ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుందాం ఒక పాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి ఇంకొక కడాయి పెట్టుకొని ఇలా నెయ్యి వేసుకోండి వేసుకొని అది కొంచెం కరిగిపోయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా జీడిపప్పు బాదంపప్పు వాటర్మిలన్ సీడ్స్ సో వాటన్నిటిని ఫ్రై చేసుకోండి మొత్తాన్ని ఫ్రై చేసుకోండి కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఉంచి పక్కన తీసేసేయండి వీటిని ఇప్పుడు ఈ పాకంలో గోధుమ పిండి కలుపుకొని పెట్టుకున్నాం కదా సో అది కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోండి చిన్నగా కొంచెం 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 వేసుకొని ఇలా ఇలా కలుపుకోండి కొంచెం కొంచెం వేయండి వేసి ఇలా కలుపుతూ ఉండండి సో ఇలా కొంచెం దగ్గరికి వచ్చేసింది దీంట్లో మనం నెయ్యి వేసుకొని కొంచెం కొంచెం వేసుకొని కలుపుకుందాం ఇంకా మళ్ళీ ఇంకో కొంచెం వేసుకొని కలుపుకుందాం ఇంకా మళ్ళీ ఇంకో కొంచెం వేసుకొని కలుపుకుందాం ఇప్పుడు మనం ఫ్రై చేసుకో పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మొత్తం వేసుకుందాం వేసుకొని కలుపుకోండి ఇలా కలుపుకోండి చూడండి మన గోధుమ పిండి హల్వా రెడీ అయిపోయిందండి సో ఇలాంటి రెసిపీస్ మీరు ఇంకా చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నా వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంటాయి ప్లీజ్ సపోర్ట్ మీ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నా ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి సో దాన్ని కూడా ఫాలో అవుతుండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి సీ యూ నెక్స్ట్ వీడియో